వాళ్ళు విమర్శిస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో విజయవాడలో ఎటువంటి అభివృద్ధి లేదు, మేమే చేసామని కూడా చెప్తున్నారు. దీనికి మీరేమంటారు? వందల కోట్ల వేల కోట్ల కోట్లతో మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత మరి కరోనా వచ్చినా సరే వరదలు వచ్చినా సరే మరి ప్రజల వైపు ప్రజల పక్షాన నుంచుని సంక్షేమం ఎక్కడా కూడా ఆగకుండా మరి అభివృద్ధి చేశారు. మరి ఎన్నో సంవత్సరాల నుంచి టీడీపీ వాళ్ళు చేస్తున్నారు కదా, మరి ప్రభుత్వం నడిపిస్తున్నారు కదా, మరి రిటైనింగ్ వాళ్ళు ఎందుకు కట్టలేదు? మా తూర్పులో 6 నుంచి 7 డివిజన్స్ ప్రజలు, 6 నుంచి 7 డివిజన్ అంటే దాదాపుగా ఒక 30-40 వేల మంది, ఒక 60-70 వేల మంది ప్రజలు మరి వరద వచ్చినప్పుడల్లా అన్నీ వదిలేసి సర్వస్వం వదిలేసి ఇందిరాగాంధీ స్టేడియంలో కూర్చోబెట్టిన రోజులు మర్చిపోలేదు ప్రజలు. మేము కూడా చూడకుండా లేము, విజయవాడ ప్రజలందరూ చూశారు. మరి 15 సంవత్సరాలు మీరు ఏం చేశారు? 14 సంవత్సరాలు కట్టుండాల్సిందిగా అభివృద్ధి మీరు చేస్తుంటే అదొకటి కట్టుండాల్సిందిగా. మరి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యేదాకా మరి తూర్పు నియోజకవర్గం దేవినేని అవినాష్ అన్న ఇన్ఛార్జ్ అయ్యేదాకా ప్రజలు ఎందుకు వేచి చూశారు? ఎందుకు చూడవలసి వచ్చింది? మీరు అభివృద్ధే కనుక చేస్తుంటే. సో ఇట్లాంటి మాటలన్నింటినీ కూడా ఈ దండుపాళ్యం బ్యాచ్ అంటారు, ఈ పీకే కానీ, ఈ లోకేష్ కానీ, ఈ చంద్రబాబు కానీ, వీళ్ళందరూ కూడా ఎక్కడో ఉంటారు. ఏదన్నా 2 నెలలకి 3 నెలలకి వస్తారు ఇక్కడికి ఆంధ్రప్రదేశ్లో. వీళ్ళు ఉండేది హైదరాబాద్లో, అప్పుడప్పుడు వచ్చి షో రాజకీయాలు చేసి అలాగే సర్కస్లు చేసి వెళ్ళిపోతే ప్రజలు ఎవరు నమ్మడానికి సిద్ధంగా లేరు. అలాగే మరి మీరు ఇప్పుడు ఈ లోకేష్ పాదయాత్ర పరిస్థితి ఏంటయ్యా అంటే ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు మరి 2019 ఎన్నికల్లో ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి 151 సీట్లు ఇచ్చి టీడీపీకి 23 సీట్లు ఇచ్చి టీడీపీని వెంటిలేటర్ మీద ఉంచారు. ఈ లోకేష్ పాదయాత్రతో వెంటిలేటర్ నుంచి టీడీపీని పాడెక్కిచ్చేశాడు. ఇది ఒకటే, అంతే తప్ప ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. వైనాట్ 175 అని రేపు ప్రజలే చూపిస్తారు. ఓకే, వాళ్ళు చెప్తున్నారు 3 ఈసారి విజయవాడలో 3 నియోజకవర్గాలు కూడా మావే అంటున్నారు వాళ్ళు. దీనికి మీరేమంటారు? డెఫినెట్గా మావే అండి, దాంట్లో సందేహమే లేదు. మరి అభివృద్ధి ఇంత ఇదిగా జరుగుతుంది, ప్రజలందరికీ కూడా ఏదన్నా కష్టం వస్తే, ఏదన్నా విపత్తు వస్తే గుర్తొచ్చేది వైసీపీ నాయకులు, వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చేది వైసీపీకి నాయకులు. వాళ్ళ ఇంటికి ప్రతి 3 నియోజకవర్గాల్లో కూడా ఓటర్ ఇంటికి కానీ, ప్రజల ఇంటికి కానీ, ప్రతి పేదవాడి ఇంటికి కానీ 2 నెలలకు 3 నెలలకు ప్రతి ప్రోగ్రామ్తో, జగన్మోహన్ రెడ్డి గారు పెట్టే ప్రతి ప్రోగ్రామ్తో ఎమ్మెల్యేస్ దగ్గర నుంచి, ఎమ్మెల్సీల దగ్గర నుంచి, కార్పొరేటర్స్ దగ్గర నుంచి, డివిజన్ నాయకులు, డివిజన్ ప్రెసిడెంట్ కూడా ప్రతి ఇంటిని తాకుతున్నారు, ప్రతి ఇంటిని తాకుతున్నారు. వాళ్ళు చెప్పే సమస్యలకి మళ్ళీ వచ్చేటప్పుడు పరిష్కారంతో వస్తున్నారు. మరి ఇవన్నీ కూడా ప్రజలు చూస్తున్నారు కాబట్టి డెఫినెట్గా 3 నియోజకవర్గాలు వైసీపీయే గెలుస్తుందన్నలో సందేహమే లేదు.